గరం కావాలని ఏం చేస్తాం? పొద్దుకు నాలుగు మాటలు ఉడుకుడుకు సాయసా పరిస్తాం. కొందరు గరం గరం బజ్జీలు దేవుకొని తింటారు, కొందరు గరం కోట్లు వేసుకొని తిరుగుతారు సలి పెట్టకుండా. అయితే కొందరు ఉంటారులా, ఇవేవి కూడా అలా సలిని అస్సలు కంట్రోల్ చేయలేవు, అసలు లెక్కకే రావు. వాళ్ళ బాడీ గరం కావాలంటే నిత్యావసర సరుకు పడాల్సిందే, అది జరంత పిరమయ్యేటట్టే ఉంది జల్దిగానే. ఇంతకు ఆ సరుకు ఏందంటే, మా రాధమ్మ చెప్పిన నిత్యావసర సరుకు గిదే మరి. రాత్రికి తెస్తే దెబ్బకు సలి గిల్లి తోక వీకవలసిందే. గింత పవర్ఫుల్ మందును షాన్ అగ్గోకే అమ్ముతున్నామని ఫీల్ అవుతున్నారట కంపెనీ వాళ్ళు. మందిని కృషి చేస్తాందుకు మేమెందుకు లాస్ కావాలని ఆప్కారోలో గోస చెప్పుకుంటున్నారు రేట్లు పెంచాల్సిందేనని. బీర్కి ఎంత పెంచాలి, కూటర్కి ఎంత గుంజాలి అనేది కాగితాలు మొత్తం సవరించి సమర్పించారట ఆఫీస్ వాళ్ళకు. మీరు అడిగింది వాజీవే గాని మందు రేట్లు పెంచడం మా చేతిలో లేదు, సర్కారుతోటి మాట్లాడి చెప్తామన్నాడట ఆప్కారి పెద్ద సార్ సోమేశం గారు. రేట్లు తక్కువనే అని సర్కారు కూడా అనిపించానంటే ఓ మంచి ముహూర్తం చూసుకొని కిక్కును పిరం చేసుడు ఖాయం. ఇక అప్పుడు తయారు చేసే వాళ్ళకే కాదు, కొత్తగా దుకాణాలు వచ్చిన వాళ్ళకు కూడా పండుగనే పోండ్రీ. వైన్ షాప్ లో ఆమ్దాని గల్లు గల్లు మంటది, ఇక ధరలు పెరిగినాయని మనోళ్ళేమన్నా తాగుడు తక్కువ చేస్తారా? ఆ బాధలు ఇంకో కూటర్ ఎక్కువనే గుంజుతారు. చలికాలంలో గరం అయితేందుకు తాగిరి, ఎండాకాలంలో బాడీ కూలింగ్ కోసం లేవచ్చిరి, ఆనకాలంలో ఇచ్చతనం కోసం వేసిరి. కాలాలతోటి సంబంధం లేకుండా 6 పుల్ బాటిల్లు 12 బీర్ బాటిళ్లతోటి దిగ్విజయంగా సాగే దంద మరి. రేట్లు ఎంత పెంచినా అంతా మా మంచి కోసమే అని ఓర్చుకునే మహా గొప్ప మనుషులు. పెంచుకోండి చాలు, పెంచుకోండి.